ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలయును, అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు నామమున మీకు శుభములు. సామాన్య 19వ మంగళవారము. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. మోషే ఇస్రాయేలులతో ఇట్లనెను, నాకిప్పుడు 120 ఏండ్లు, నేనిక కార్యభారము వహింపజాలను. నేను యోర్దాను దాటనని కూడా ప్రభువు సెలవిచ్చెను. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అచ్చటి జాతులను నాశము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసుకొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభువు నాతో చెప్పెను. ప్రభువు అమోరియా రాజులగు సీహోను ఓగులను జయించి వారి రాజ్యములను నాశము చేసినట్లే ఆ శత్రు ప్రజలను కూడా తుదముట్టించును. ప్రభువు వానిని మీ చేతికి చిక్కించును. నేను మిమ్మాజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాపుడు. మీరు ధైర్యస్థైర్యములను అలవరుచుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు, అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసటయ్యి ఉండును. అతడు మిమ్ము చేయి విడుచువాడు కాదు. అంతట మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను, నీవు ధైర్యస్థైర్యములను అలవరుచుకొనుము, నీవి ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులను వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసుకొనినట్లు చేయుము. నీవు భయపడవలదు, దిగులు పడవలదు. ప్రభువు నీ చేయి విడువడు. అతడు నీకు నాయకుడగును, నీకు తోడుగా ఉండును. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు యాకోబు సంతతిని తన సొంత ప్రజగా చేసుకొనెను.